హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ హాస్పిటల్స్ లో ఉచితంగా నమస్తే రమగారు నమస్తే జయ రమగారు సాధారణంగా మనము కథలు చెప్పుకునేటప్పుడు కొన్ని వినోదాత్మకంగా కొన్ని తెలుగు తక్కువ కొన్ని తెలివి ఎక్కువ తర్వాత మంత్రులు మంచి తెలివి గల వాళ్ళు ఇలా కొన్ని సిరీస్ కూడా చెప్తున్నాం కదా కొన్ని మోటివేషనల్ స్టోరీస్ కూడా ఉంటాయి అంటే ప్రేరణాత్మకంగా ఉంటాయి కదా అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మామూలుగా మనం వివేకానందుల కథలు రామకృష్ణ పరమహంస కథలు చాణుక్య కథలు కూడా మనకి ఏదో జీవిత సత్యాలు చెప్పేవి కదా అలాంటివి కథలు చెప్పుకుందాం కొన్ని ప్రేరణార్థక కథలు అనుకోండి ప్రేరణాత్మకమైన కథల కింద ఆ పుస్తకం కూడా అలాంటి పుస్తకమే ఇది పూర్వమట ఒక రాజ్యంలో ఒక పగటి వేషగాడు ఉండేవాడు పగటి వేషగాడు అంటే డ్రామా వేషం వేసుకుంటాడనమాట అయితే ఇతను ఏంటంటే ఏ వేషం వేస్తే దాంట్లో ఇమిడిపోయేవాడు ఆ క్యారెక్టర్ లాగానే ప్రవర్తించేవాడు తాత్కాలికంగా వేసుకోవటం కాదు దాంట్లో మమేకం అయిపోయేవాడు అనమాట జీవించే జీవించేసేవాడు అలాంటి వాడు ఒకడు ఉండేవాడు అయితే ఒక రాసారి రాజుగారి దగ్గర ఇలాంటి డిస్కషన్ వచ్చింది ఇతను పగటి వేషాలు బాగా వేస్తాడంటే ఈయన ఏమన్నాడు మామూలు వేషాలకేమింది సర్వసంగ పరిత్యాగ వేషం వేయి నువ్వు నేను చూస్తాను నువ్వు ఎలా జీవిస్తావో అన్నాడు సరేనన్నాడు పగటి వేషగాడు వెళ్ళిపోయాడు చాలా రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చాడు గడ్డం జీబుగా పెరిగింది తలకి ఏమి ఇది లేదు తైల సంస్కారం లేదు ఒక పాత బట్ట ఏదో సాధువు వేషంలో ఊళ్ళోకి ప్రవేశించాడు అతను చూడంగానే అతని వేషం అంతా సా సాధారణంగా అంటే మా సాధువులాగానే కనపడుతున్నాడు దాంతో ఊళ్ళో కొందరు కాస్త జనాలు మామూలుగా అలా వేషధారణ కనపడగానే జనాలు ఆసక్తిగా వస్తారు కదా చుట్టుపక్కల జనాలంతా బాగా చేరిపోయారు సాధువు గారి గురించి ఓహో అని చెప్పుకునేవారు అయితే రాజుగారు మంత్రికి ఏం చెప్పాడంటే ఇవి వచ్చిన వాడు నిజంగా సాధువా వేషధారో కనుక్కోమన్నాడు సరే మంత్రి వెళ్ళి చూసొచ్చి ఇతను పగటి వేషగాడేనండి ఈ వేషం కట్టాడు ప్రజలంతా అతన్ని సాధువుగానే నమ్ముతున్నారు అతను అట్లాగే ఉన్నాడు చాలా కొంచెమే తింటాడు మనిషి సుష్కించిపోయి ఉన్నాడు ఏదో పొద్దున్న దొరికింది తింటాడు అలా నిరామయంగా కూర్చుంటాడు దేని మీద ఆసక్తి లేకుండా అన్నాడు ప్రజంతా అతను వెంట అన్నాడు సరే రాజుగారు ఏమనుకున్నాడే ఆ వీడు వేషం నాకు తెలీదా ఎలాగో వేషమే మనం చెప్పిన వేషమే వేశాడని కొన్ని సంచుల నిండా బంగారము రత్నాలు వజ్రాలు ధనము బట్టలు పాతలు అన్నీ మోయించుకుని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఆ సాధు సన్యాసి గారు కూర్చున్నాడు కదా ఆ సన్యాసి ముందు పెట్టించి స్వామి స్వీకరించండి అన్నాడు సన్యాసి శివ శివ అనుకుంటూ ఒక నమస్కారం పెట్టి లేచి వెళ్ళిపోయాడు ఏం తీసుకోలే ఏమీ తీసుకోవాలా ఏమీ వద్దన్నాడు వెళ్ళిపోయాడు మర్నాడు వేషం తీసేసి రాజుగారి దగ్గరికి వచ్చాడు నా వేషం మీకు నచ్చిందా ప్రభు అని అయితే ఏమిటో నిన్న నేను నీకు చూపించినవన్నీ తీసుకెళ్ళడానికి వచ్చావా అన్నాడు అవెందుకు ప్రభు మీకు తోచిన బహుమతి ఏదో ఒకటి ఇప్పించండి అనేసరికాలు రాజన నీకేం తెలివి తక్కువ నిన్న నేను అన్ని వస్తువులు తెచ్చానా నువ్వు అవే తీసుకుని ఉంటే సరిపోయేది కదా అంటే అలా ఎలా తీసుకుంటాను ప్రభు నిన్న నేను వేసిన వేషం సర్వసంగ పరిత్యాగ వేషం అవి తీసుకుంటే నా వేషానికి న్యాయం చేసినట్టు కాదుగా నేను ఇప్పుడు నువ్వు ఎన్ని తెచ్చావు అవన్నీ చేతే నేను తీసుకుంటే నేనేం సర్వసంగ పరిత్యాగం ఇంకా సర్వసంగము లేదు పరిత్యాగము లేదు వదిలిపెట్టిన లక్షణం లేదు కదా నేనున్న వేషానికి నేను ఎలా ప్రవర్తించాలో నేను అలాగే ప్రవర్తిస్తా లేకపోతే జగన్మాత ఒప్పదు ఆమెకు కోపం వస్తుంది సర్వసంగ పరిత్యాగం అంటే అవన్నీ వదిలేయాలి వస్తువులు తీసుకుంటే నా పాత్రకి న్యాయం అవ్వదు నేను ధరించిన వేషానికి న్యాయం చేయాలి నేను అది తప్పితే జగన్మాత కోపిస్తుంది నా మీద ఆమె అనుగ్రహం వల్లే నేను ఇట్లా వేషం కట్టగలుగుతున్నాను అన్నాడు రాజుగారు దా చిత్తాడు నిజమే కదా అనుకున్నాడు ఏదో కొంత బహుమతి ఇచ్చాడు బహుమతి తీసుకుని వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది మళ్ళీ ఓసారి పగటి వేషగాడు రాజును చూడబోయాడు రాజు అన్నాడు రాబోయ్ లాస్ట్ టైం నువ్వు పరిత్యాగ వేషం కట్టావు ఈసారి సింహం వేషం కట్టు నువ్వు సింహంలాగా మారిపోవాలి నువ్వు అన్నాడు అనేసరికల్లా ఇతను అన్నాడు బాబు సింహం అంటే క్రూర జంతువు కదండి నేను అందులోంచి బయటికి రాను నేను క్రూరంగా మారిపోతాను ఏమైనా ప్రమాదాలు వస్తాయి ఏదైనా ప్రమాదమైనా నా తప్పు లేదని మీరు గ్రహించాలి నేను ఒక పాత్ర ధరిస్తే అందులో అందులోనే ఉంటాను లీనమైపోతాను నేను వేషం తీసేదాకా నేను అందులోనే ఉంటాను ఏ ప్రమాదమైనా నా తప్పు లేదని మీరు ఒప్పుకుంటానని అభయం ఇస్తే కనుక నేను చేస్తానండి అన్నాడు సరే రాజు ఒప్పుకున్నాడు నేను కాపాడుకుంటా నేను జాగ్రత్త అన్నాడు సింహం వేషం ధరించాడు పగటి వేషగాడు సింహం వేషంతో సభా మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు అందరూ శుభాష్ అన్నారు రాజుగారు ఆశ్చర్యపోయాడు అచ్చు సింహంలాగానే ఉన్నావు భలే బాగా వేషం వేషవాన్ని ఇంతలో రాజుగారి అబ్బాయి ఒక ఐదారేళ్ల పిల్లాడు ఓ ఇంత కర్ర పట్టుకుని బాల ఆడుకుంటూ లోపలికి వచ్చాడు ఆ వచ్చిన వాడు ఏం చేశాడు అటు వస్తూ వస్తు సింహాన్ని సభ మధ్యలో ఉన్న సింహాన్ని చేతిలో ఉన్న కర్ర పెట్టి కొట్టే పిల్లలు చేస్తారు చూడాలంటే పనులు కాదు సింహం కర్రమని గర్జించటం ఏమిటి పంజా విసిరేసింది వీడు వేసుకున్న వేషం ఏంటి మొహానికి సింహం ఇది పెట్టుకున్నాడు కాళ్ళకి చేయి ముందు కాళ్ళకి వెనకాళ్ళకి ఉండేలాగానే కాళ్ళు చేతులకి తొడుగులు తొడుక్కున్నాడు చెయ్యి ముందు చెయ్యి ఇట్లా ముందు కాళ్ళు విసరటం అంటే చెయ్యి విసరటమే కదా ఈ కుడి చేయి తగిలే సరికాలు ఈ పంజా ఉన్న పదునుకి పిల్లాడికి ఎక్కడో తగలరానికి ఆటో తగిలి రాజకుమారుడు మరణించాడు ఓహో జనాలు హాహాకారాలు చేశారు పిల్లాడికి అత్త మరణించాడు అయ్యో నేను ఎంత పని చేశాను వాడు చెప్పినా కూడా నేను అనవసరంగా క్రూర జంతువు వేషం వేయించానని కుమిలిపోయాడు రాజు మరణాడు పొద్దున్న వేషం తీసేసి వచ్చాడు మేషగాడు అయ్యో ప్రభు చూడండి ఎంత పని అయిందో నేను వద్దన్నాను మీరు వినలేదు మీరు నాకు అభయం ఇచ్చారు కాబట్టి నన్ను క్షమించాలి మీరు అన్నాడు రాజుకి చాలా కష్టంగా ఉంది తన కొడుకును చంపిన వాడిని వదిలేయటమా అనిపిస్తోంది కానీ అభయం ఇచ్చాడు తప్పదు చాలా కష్టంగా ఉండి ఆయనకి అన్నం కూడా తినపతి కాలేదు అలా రెండు మూడు రోజులు గడిచింది నాలుగు రోజులు గడిచి దిగులుగా ఉండేవాడు పిల్లాడి చావుకి తను కారణమయ్యానని మరణానికి ప్రతిక్రియ చేయలేకపోయానని రాజుకు సహజంగా రాజులు ఏంటంటే ఏదైనా చిన్న తేడా వస్తే ప్రతిక్రియ చేయాలి వాళ్ళ గుణం అది దాంతో చాలా దిగులు పడిపోయాడు అయితే ఈయనకి ఒళ్ళు పట్టడానికి ఒక క్షుర కూడా ఒక ఉండేవాడు ఆయనకి అతనితోటి చిన్నప్పటి నుంచి స్నేహం వాడు బాగా క్లోజు ఏమన్నాడంటే స్వ ప్రభు ఇందులో ఆలోచించడానికి ఏముంది ఇతన్ని మన సహగమనం చేసే భార్య వేషం వేయమనండి భర్తతోటి సహగమనం చేసే భార్య వేషం వేయించండి వీడు సహగమనానికి వెళ్ళిపోతాడు జీవిస్తాడు కదా ఆ వాడు తగలబడిపోయేందుకు ఒక గట్టి ఏర్పాటు చేయండి మీరు చంపినట్టు కాదు చంపనట్టు కాదు కూడా తీరుతుంది తగ తీరుతుంది రాజకుమారుడి మరణానికి ప్రతిక్రియ కూడా జరుగుతుందని మంగలి సలహా చెప్పాడు ఈయనకి సరే రాజుగారు ఏం చేశాడు నాలుగు రోజులు పోయాక అతన్ని పిలిపించారు కొద్దిగా ఇది మర్చిపోయాక జనం కూడా మర్చిపోవాలి చూడు అయ్యాక పిలిపించారు పిలిపించి సతీ సహగమనం చేసే సతిగా మారు నువ్వు ఆ సతీవేషం వెయ్యి నువ్వు ఎలా చేస్తావో చూస్తానన్నాడు సరే వెళ్ళిపోయాడు పాకెట్ వేచిగాడు ఒక పది పదిహేను రోజుల తర్వాత ఊళ్ళో ఒక అనాథ శవం ఉంది ఎవరు లేరు అతనికి ఆ అనాథ శవానికి భార్య వేషం వేసాడు ఇతను ఆ శవం దగ్గర కూర్చుని ఏడోట మొదలుపెట్టాడు స్త్రీ వేషం వేసుకుని దాంతో జనమంతా అయ్యో గగ్గోలు అయిపోతారు అయ్యో అయ్యో పాపం ఏడుస్తుంది ఎంత కోడుకోడుని ఏడుస్తుంది పాపం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా సహాయం చేశారు అనాథ శవం కదా ఎవరో ఒకళ్ళు సహాయం చేద్దామని సరే ఈ అనాథ శవంతో పాటు నా భర్తతో పాటు నేను తగలబడిపోతాను బాబు నన్ను కూడా పాడెక్కించండి అని అడిగాడు జనం సరే అని అన్నారు శన శవాన్ని మోసుకుపోయారు శవం వెనకాల ఏడుస్తూ ఈ పగటి వేషగాడు కూడా స్త్రీ వేషంతో వెళ్ళిపోయాడు కాటికి చేరారు శ్మశానానికి చేరాలి కదా ఓ చితి పేర్చారు ఈ లోపల రాజుగారు ఏం చేశాడు ఇది జరిగిందంతా తెలుసుకుని కాటి కాపరికి ఏం చెప్పారంటే వీడు శవం చితి మీదకి ఈ అబ్బాయిని కూడా పగటి వేషగాడిని కూడా ఎక్కిస్తారు పుల్లలు ఎక్కువ పెట్టు వాడు దెక్కండా చూసుకో అని చెప్పారు చెప్పేశారు కళ్ళు సరే బోళంత పెద్ద చితి పేర్చారు ఈ దాని మీద ఎక్కిచ్చారు ఎక్కించాక ఇతన్ని కూడా పైకి ఎక్కిచ్చారు మరి భార్య అతనితో పాటు దహనం అయిపోతుంది కదా ఆ శవాన్ని ఊళ్ళో పెట్టుకుని కూర్చుంది కూర్చున్నాడు ఈ పగటి వేషకాడు స్త్రీ వేషంతో చుట్టూతా అంతా బాగా పుల్లలు మన పిడకలు పేర్చారు ఇవి వచ్చిన వాళ్ళలో ఎవరో అనాథ అనాథప్ర సంస్కారం నేను చేస్తానని చితి మంట వెలిగించాడు కదలకండా కూర్చున్నాడు వీడు ఈ పకటి వేషగాడు అందులోకి వెళ్ళిపోతాడు ఆ పరకాయ ప్రవేశం చేసేస్తాడు ఆ పాత్రలోకి రెండు సార్లు చేసాడు అట్లాగే మూడోసారి కూడా అలాగే పరకాయ ప్రవేశం చేసేసి కూర్చుని ఉండిపోయాడు మంటలు పైకొచ్చేస్తున్నాయి కదలకండా కూర్చున్నాడు ఇదంతా చూస్తున్న దేవతల్లో అమ్మవారికి వీడి మీద కరుణ వచ్చింది వీడు ఎంత పాత్ర పిచ్చి వీడికి అంటే దాన్నే ఒక పూ తపస్సుగా భావించి చేస్తున్నాడు వేషం కట్టడమే ఒక తపస్సు బడికి వాడు అందరూ అమ్మ మంటలని దిగిపోతే అమ్మవారికి అనుగ్రహం తప్పిపోతుంది తన మీదని నమ్ముతున్నాడు పెద్ద పెట్టున్న వచ్చిందట ఇహ మామూలుగా కాదు ఈ మంటలు ఆరిపోయినాయి అయినా వీడు దిగల దానిమీదే కూర్చుని ఉన్నాడు ఆ వచ్చిన వానకి ఊళ్ళో అన్ని చెరువులు జలాశయాలు పొంగి ఆ పక్కనే ఉన్న నదికి పెద్ద వరదొచ్చి మొత్తం ఈ చితుల చితిమంట చితి ఈ శ్మశానంలో ఉన్నవని కొట్టుకుపోయినాడు వాటితో పాటు ఈ పగటి వేషగాడు కూడా కొట్టుకుపోయాడు ఇంత పెద్ద వాన్ వచ్చింది ఎరుగు వచ్చింది నదికి వరద వచ్చింది కొట్టుకుపోయింది కాబట్టి వీడు పోయాడు అనుకున్నారు కొద్ది రోజుల తర్వాత పగటి వేషగాడు వచ్చాడు మళ్ళీ వెనక్కి మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చాడు మరి తను కట్టిన వేషానికి బహుమతి తీసుకోవద్దు అక్కడ రాజు ఆశ్చర్యపోయాడు నువ్వు ఎలా బతికి వచ్చావాడు నేను చచ్చిపోయాను ప్రభు చనిపోయాక మళ్ళీ భగవంతుడు నన్ను మళ్ళీ వెళ్ళిపోని వెనక్కి పంపించాడు మరణించి మళ్ళీ అన్నాడు నమ్మేశాడు రాజు ఎందుకంటే మంటల్లో జ్వాజ్వల్యమానంగా వెలుగుతున్న మంటల్లో వీడు కూర్చుని ఉండటం ఆఖరిసారిగా అందరూ చూశారు తర్వాత కొట్టుపోయింది వాడు కాలే ఉంటాడు లేదా కొట్టుపోయి ఉంటాడు చచ్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది రాజుగారు అన్నాడు అదేమిటి నువ్వు స్వర్గానికి వచ్చావా అంటే అవునండి స్వర్గానికి వచ్చాడు మా తాత తండ్రులు అందరినీ చూసావా బాగున్నారా ఎందుకు బాగులేదండి బ్రహ్మాండంగా ఉన్నారు కాకపోతే వాళ్ళందరికీ జుట్లును గోళ్లు పెరిగిపోయినాయి మీ ఆస్థాన క్షూరకుడు ఉన్నాడు కదా మీ ఫేవరెట్ మంగళి వాడిని కనుక పంపిస్తే క్షురకర్మ చేయించుకుంటామని అన్నారండి పెద్దవాళ్ళు అంతాను అందరికీ జుట్లు పాపం పెద్ద పెద్ద జుట్లైపోయినాయి దురదలు అవి పుట్టి బాధపడుతున్నారు గోళ్ళు కూడా పెరిగిపోయినాయి అని చెప్పాడు చెప్పేసరికల్లా వెంటనే ఎవరే ఎవర్రా అక్కడ మన క్షూరకుండా బట్టరండి వాడు తల తగ్గొస్తే వాడు సర్గానికి వెళ్ళిపోతాడు మా తాతకి తండ్రికి హెయిర్ కట్ చేస్తాడు అన్నాడు రాజు అనే సరికల్లా కంగారు పడిపోయాడు మంగలి ఊరు నాయనో అని ఈ పగటి వేసరాడు కాళ్ళు పట్టుకున్నాడు నన్ను క్షమించు నన్ను క్షమించు నా మా నా కుటుంబం అంతా నా మీదే ఆధారపడి ఉంది దయచేసి నా ప్రాణ భీక్ష పెట్టమంటే మరి నేను ఏం అన్యాయం చేశానని నా నా మరణానికి నువ్వు ఇది చేసావు నీ సలహా వల్లే కదా రాజు నన్ను ఆ వేషం వేయించాడు అనే సరికల్లా అక్కడి నుంచి కాళ్ళు పట్టుకున్నాడు చర్కుడు బాబు బాబు నన్ను వదిలేమని అప్పుడు ఇతను రాజుకు చెప్పాడు అనమాట నేను మరణించలేదు జగన్మాత అనుగ్రహం వల్ల ఆ రోజు వచ్చిన వానలో కొట్టుకుపోయాను ప్రభు నేను మరణం వచ్చినా కూడా వేషం మానను నేను నేను ఎవరి కోసం వేషం వేశానో వాళ్ళు శభాష్ అనేదాక నేను అందులోంచి బయటికి రాను మరణం కూడా నన్ను అందులోంచి తేలేదు ఇలా వేయటమే నేను అదే జగన్మాత యొక్క కరుణ నేను ఇంతకు ముందు వేసిన రెండు వేషాలు కూడా అంటే నువ్వు చూసినవి నేను ఎన్నో వేషాలు వేశాను నువ్వు చూసిన రెండు వేషాల్లో కూడా నేను నా పాత్రలోంచి బయటికి రాల పాత్రలోంచి బయటికి రాను నేను చేసిన ఏదైనా సరే పూర్తిగా చేయటం వల్లే భగవంతుడి కరుణ అమ్మవారి కరుణ నా మీద ఉంది అని చెప్పి నమస్కారం పెట్టి రాజుగారి ఇచ్చిన ఓహమలు పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ కథంతా విన్నామా ఇందులో ఉన్న ప్రేరణాత్మకత ఏమిటి అని అడుగుతావు నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్ అదే భగవంతుడు ప్రతి వ్యక్తికి ఒక పాత్ర ఇచ్చాడు భూమి మీద అవును మొదట కూతురు పాత్ర ఇచ్చాడు మనకి తర్వాత భార్య పాత్ర ఇచ్చాడు తర్వాత తల్లి పాత్ర ఇచ్చాడు అత్తగారి పాత్ర కూడా ఇస్తాడు అమ్మమ్మదో నాయనమ్మదో రెండు పాత్రలునో ఇస్తాడు ప్రతి పాత్రకి న్యాయం చేయాలి దానికోసమే చేయాలి మనం అంతే తల్లిగా ఉన్న ఆ నిబద్ధత ఆ నిబద్ధత నీకు ఉంటే పాత్ర పోషణ పర్ఫెక్ట్ గా అవుతుంది భగవంతుడిని నువ్వు వెతకక్కర్లా ఇక్కడే నీకు భగవంతుడు కనిపిస్తాడు అమ్మవారి కరుణ మన మీద ఉండాలంటే నీ పాత్ర నువ్వు సరిగ్గా పోషించు వీటితో పాటు మనం ఉద్యోగాలు చేస్తాం విద్యార్థులుగా ఉన్నప్పుడు విద్యార్థి పాత్ర ఉపాధ్యాయులుగా వెళ్ళినప్పుడు ఉపాధ్యాయుల పాత్ర ప్రతి పాత్ర దొరుకుతూనే ఉంటుందా మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడా భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకో దానికి పూర్తి న్యాయం చెయ్యి నువ్వు తీసుకున్న ప్రతి విషయానికి పూర్తిగా న్యాయం చేసే నిబద్ధత వ్యక్తులు కలిగి ఉండాలి అని చెప్పడం కోసమే ఈ కథ చెప్పబడింది చిన్న చిన్న పాత్రల నుంచి పెద్ద వరకు ఇప్పుడు ఒకళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళాం ఏదో వాళ్ళ ఇంట్లో పనికి హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఎక్స్టెంట్ పని చేయాలి ఒకళ్ళు నిన్ను సలహా అడిగారు నువ్వు ఇప్పుడు మిత్రుడి పాత్ర పోషిస్తున్నావు ఫుల్ఫిల్డ్గా చేయి పూర్తిగా చేయి అట్లా ప్రతి పాత్రకి న్యాయం చేయాలి అంతే అద్భుతమైన కథ అండి చాలా చాలా బాగుంది రమ్మగారు రైట్ నమస్తే అండి నమస్తే